వెదర్ అయితే వింటర్ చాలా దారుణంగా ఉంటది, భయంకరంగా ఉంటది. సరే, వైసీపీ లేకుంటే టీడీపీ మన ఆంధ్రాలో తప్పదు కదా, పిల్లలు ఇక్కడ ఉండబెట్టి వస్తాం, కాకపోతే మనం అన్ని వదులుకొని వచ్చినట్టు అనిపిస్తూ ఉంటది. సో ఈ వీడియో మెయిన్ వచ్చేసి పెద్దవాళ్ళు ఎవరైనా సరే అమెరికాకి కానీ కెనడా కానీ వస్తే పిల్లలతో వాళ్ళు కాలక్షేపం ఎలా చేస్తారు, టైంపాస్ ఎలా అవుతుంది అని చెప్పేసి మెయిన్ ఈ వీడియో ఒక సారాంశము. సో అంకుల్ని మనం దగ్గరుండి మనం లైవ్లో మీకు చూపిస్తున్నామట. రేపొద్దున పేరెంట్స్ ఎవరైనా సరే యుఎస్కి వస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ వాళ్ళు టైంపాస్ ఎలా అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. చివరి దాకా చూడండి వీడియోని, బాగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, చాలా మటుకు మీ పేరెంట్స్ కూడా ఇది ఫార్వర్డ్ చేయండి. ఎలా ఉంటుంది ఇక్కడ అని మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. వెల్కమ్ టు కెనడా మామ. మామ, ఈరోజు నేను యుఎస్లో ఒహాయోలో ఉన్నాను. ఒహాయోలో వచ్చేసి మేసన్ అనే ఒక ప్లేస్లో ఉన్నాను. ఆ ప్లేస్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ప్రస్తుతానికి ఈరోజు టాపిక్ ఏంటంటే, పెద్దవాళ్ళు యుఎస్కి వస్తే, ఇండియా నుంచి పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలతో పాటు ఉండడానికి కొన్ని రోజులు వెకేషన్కి వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, తర్వాత వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేద్దాము. వాళ్ళు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా టైం పాస్ అవుతారు, అవన్నీ మనకు లోపల వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఉన్నాడు, అతన్ని అడిగి తెలుసుకుందాము. సో లెట్స్ గో నౌ ఇన్ టు ద హౌస్. సో ఈ పాప వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు. సే హాయ్. హలో. హర్ నేమ్ ఈస్ సాన్వి. ఓకే, సో నౌ లెట్స్ గో ఇన్ టు ద హౌస్, కమ్ ఆన్. Front door area, that's where people come and ring the bells. Okay. Sanvi, let's go. Okay, what is this? Ganesha. Okay. It's the living room. అంకుల్తో వెళ్ళి మనం మాట్లాడతాము అమెరికాలో ఎలా ఉంటుందో. లెట్స్ గో. ఓకే, మన అంకుల్ పక్కన వచ్చేసి వాకింగ్ చేస్తున్నారు. అంకుల్తో వెళ్ళి ఒకసారి ఆయన అమెరికాకి ఎప్పుడు వచ్చాడు, ఎలా ఉందో కనుక్కుందాం. ఓకేనా, నా లెట్స్ గో. ఏ అంకుల్ ఎలా ఉన్నారు? హాయ్ కన్నడ మామ, ఎప్పుడు వచ్చావు? బాగున్నా బాగున్నా. అంకుల్ వచ్చేసి మన ఒహాయోకి, అమెరికాలో ఒహాయోకి తరచుగా వస్తుంటాడు వాళ్ళ డాటర్ని, తర్వాత వాళ్ళ అల్లుని విజిట్ చేయడానికి. సో అంకుల్తో మనం ఈరోజు ఇంటర్వ్యూను ఆసక్తికరంగా చేద్దాము. అంకుల్ ని కొన్ని కష్టమైన క్వశ్చన్లు అడుగుతాము, ఈజీ క్వశ్చన్లు అడుగుతాము. సో లెట్స్ స్టార్ట్ ఇద్దాము. అంకుల్ వెల్కమ్ టు కెనడా మామ. థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చారు అంకుల్ మీరు? మార్చ్ సిక్స్త్. ఎలా ఉంది మరి అమెరికా? అమెరికా బాగుంది. బాగుందా? నిజం చెప్పండి. వాస్తవంగా బాగుంది. బాగుందా? సో మరి అమెరికాకి మన పిల్లలు ఇండియా నుంచి అమెరికాకి రావడం మీరు కరెక్టేనా? కరెక్టే. కరెక్టేనా? అంటే అక్కడేం లేదంటారా, లేకపోతే ఇక్కడేం ఉందా? లేదు, అక్కడ లేదు, ఇక్కడ ఉందని కాదు. ఓకే, బెటర్ లైఫ్. బెటర్ లైఫ్. సో అంకుల్ మీరు అమెరికాకి ఎన్నిసార్లు వచ్చారు? నేను ఇది ఫిఫ్త్ టైం. ఓకే, ఐదోసారి. మీరు మన ఇండియాకి మన అమెరికాకి ఎక్కువగా మీరు ఏం డిఫరెన్స్ చూస్తారు అనేది, అంటే ఇప్పుడు ప్లస్ల గురించి మాట్లాడదాము, మైనస్ గురించి మాట్లాడదాము. ప్లస్లు ఒక రెండు మూడు చెప్పండి. ప్లస్ రోడ్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా, కార్లు అంతా కూడా రిచ్గా ఉంటాయి. ఓకే, కంఫర్టబుల్గా ఉంటాయి, పార్కులు అన్నీ కూడా. ఓకే ఓకే ఓకే. వెదర్ ఎలా ఉంటుంది మీకు? వెదర్ అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. సమ్మర్ ఓకే. ఓకే, వింటర్ కొంచెం ఇబ్బంది పడతాం. వింటర్ కొంచెం. సో నెక్స్ట్ వచ్చి అంకుల్ మీకు ఇక్కడ వచ్చేసి మీకు మన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా వాకింగ్ వెళ్ళడానికి, లేకుంటే అప్పుడప్పుడు సొంతంగా వెళ్తారా, లేకుంటే మన వాళ్ళు ఎవరైనా బయటకు వస్తారా? అంటే మాకులాగే వచ్చిన పేరెంట్స్ మధ్య మధ్యలో కలుస్తూ ఉంటారు, కలిసిన తర్వాత అందరూ కంపెనీగా మూవ్ అవుతారు. సో అంకుల్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వెళ్తారు. చూసారు కదా అంకుల్ పొలిటికల్ స్టైల్లో, మన ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్టైల్లో ఒక ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ లాగా నిలబడ్డాడు ఇక్కడ. తర్వాత చాలా మందిని కలుస్తాడు. అండ్ ఆల్సో హీఈస్ ఎంజాయింగ్ హిస్ రిటైర్మెంట్ లైఫ్ ఇన్ అమెరికా. సో అప్పుడప్పుడు అమెరికాకి వాళ్ళ కూతుర్ని చూసేకి, అల్లుని చూసేకి వస్తాడు. తర్వాత మరి వింటర్ సీజన్కి, చలికాలంకి ఇండియాకి వెళ్తాడు అన్నమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఒకసారి సరదాగా మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాము. సో అంకుల్ని ఒకసారి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, తనకు ఇండియా లాగా ఫుడ్ ఉంటా లేదా అంకుల్ని అడిగి కనుక్కుందాము. సో అంకుల్ ఇప్పుడు మీరు ఏంటి, మన అమెరికాకి వచ్చిన తర్వాత ఓన్లీ నాన్ వెజ్ తింటారా, వెజ్ తింటారా? రెండు, వెజ్ నాన్ వెజ్ కూడా. మీకు ఇష్టమైంది ఏంది? విజయ్ ఎక్కువ ఇష్టం. సో మన కూడా బాగానే తింటారు. బాగానే తింటారు. ఓకే, సో ఇప్పుడు మీరు మన ఇండియాలో పోలిస్తే, ఇండియాలో మనకు అన్ని లైవ్ దొరుకుతాయి కదా, చికెన్ కానీ మటన్ కానీ, ఇక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడ లైవ్ దొరకవు, కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. అవసిందే. టేస్ట్ వేరే ఉంటుంది,
కొద్ది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, పర్వాలేదు. సో ఇప్పుడు వచ్చేసి మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఆంటీ వచ్చేసి ఇక్కడ వంట వండుతుంది. తను ఆంటీ వచ్చేసి అంకుల్ వాళ్ళ వైఫ్. ఓ అంకుల్, ఏంటి ఈరోజు వంట ఏమి నడుస్తుంది? ఈరోజు స్పెషల్ బనానా ఫ్రై. బనానా ఫ్రై, అట్టకాయ ఫ్రై. సో ఆంటీ వచ్చేసి ఇక్కడ వంట వండుతుంది. తను వచ్చేసి నెక్స్ట్ తన ఆంటీ వంట చేయబోతుంది. పిల్లలు వచ్చేసి బయట ఉన్నారు, వాళ్ళంతా బయట ఎంజాయ్ చేస్తారు. ఆంటీ అంకుల్ మొత్తం వంట అంతా చేసి సర్ది పెడితే వాళ్ళు తిని పెడతారు అన్నమాట. అది మ్యాటర్. అంకుల్ టైం పాస్ మీరు మూవీ చూస్తారా? చూస్తూ ఉంటాం. చూసారా? ఎక్కడ ఇక్కడ చూస్తారా, కింద చూస్తారా? కింద పైన కూడా. కింద అయితే సెటప్ చాలా బాగుంది, హోమ్ థియేటర్ బాగుంది. ఇంతవరకు అంకుల్ సాఫ్ట్ గా మాట్లాడారు. అంకుల్ ఒక రెండో ఫేజ్ చూద్దాం ఇప్పుడు, హార్ట్ హార్ట్ డిస్కషన్ చేద్దాం ఇప్పుడు. నా ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి ఒకసారి కింద కూర్చొని మాట్లాడదాం. తెచ్చుకో అంకుల్. చాలా మటుకు అమెరికాలో కెనడాలో కానీ బేస్మెంట్ వచ్చేసి పూర్తి చేస్తారన్నమాట. బేస్మెంట్ పూర్తి చేసి చాలా మటుకు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసము, తర్వాత పార్టీస్ కోసం ఎక్కువ వాడతారు. సో ఈ ఇక్కడ వచ్చేసి బేస్మెంట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు హోమ్ థియేటర్ వచ్చేసి డిజైన్ చేశారు. ఒకసారి హోమ్ థియేటర్ మొత్తం ఒకసారి చూడండి. ఒకసారి సో అంకుల్ వచ్చేసి ఇక్కడ చాలా మటుకు ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ ఇక్కడ న్యూస్ ఎక్కువ చూస్తారు, ఎన్టీవీ టీవీ అని విని. సో అతనికి టైంపాస్ వచ్చేసి పాలిటిక్స్ బాగా ఫాలో అవుతారు అంకుల్. ఒకసారి పాలిటిక్స్ గురించి కొంచెంసేపు మాట్లాడదాం అంకుల్తో. సో అంకుల్ ఏమంటారు, పాలిటిక్స్ మీరు బాగా ఫాలో అవుతారా? బాగానే ఫాలో అవుతాం. పర్లేదు. ఏమన్నా ఈసారి వైసీపీ లేకుంటే టీడీపీ మన ఆంధ్రాలో? వైసీపీకే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు వైసీపీకి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే చాలా మంది అంటారు కదా వైసీపీ డెవలప్మెంట్ లేదు, యూత్కి ఉద్యోగాలు లేవని చెప్పేసి చాలా వ్యతిరేకం ఎక్కువ ఉంది అంటారు కదా. మళ్ళీ స్టిల్ గెలుస్తుందంటారా? గెలటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆయన డబ్బులు చాలా ఇచ్చాడు, ఓకే, చాలా వరకు బాగా మంచి పెట్టాడు. డెవలప్మెంట్ అనేది కొంచెం వాస్తవమే లేకపోవడం. సో అంకుల్ మీరు వైసీపీకి అనుకూలమా? అనేం కాదు, ఏ పార్టీకైనా టీడీపీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొద్దిగా. ఓకే, వాళ్ళు కూడా డబ్బులు పంచారు, అందరూ డబ్బులు పంచారు. ఓకే ఓకే, దీని గురించి ఇంకా మనం వాస్తవాలు ఇంకే ఉన్నాయి. అంకుల్ జనరల్ ఫీలింగ్ చెప్పారన్నమాట, జస్ట్ తనకు గ్రౌండ్ రియాలిటీ తనకున్న వరకు తను ఏం చెప్తున్నారంటే, ఒకవేళ గన పథకాలు గన బాగా ప్రజల్లో వెళ్ళింటే వైసీపీకి ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ లేదు, మనకు డెవలప్మెంట్ బాగా కావాలా, ఉద్యోగస్తులు ఎక్కువ రావాలనుకుంటే టీడీపీ రావచ్చని అంకుల్ అభిప్రాయం అన్నమాట. అది మ్యాటర్. అంతేగాని అంకుల్ ఏ పార్టీకి అనుకూలం కాదని చెప్పేసి తను చెప్పేస్తున్నారు. సో అంకుల్ మీరు వచ్చేసి ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఏంటి మీకు నిజంగా ఇక్కడ టైంపాస్ అవుతుందా? నిజంగా టైంపాస్ అంటే కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పిల్లలు ఉన్నంతసేపు మనకు బాగా ఎంజాయ్మెంట్గానే ఉంటుంది. ఓకే, కానీ మనకు ఓవరాల్గా ఇండియాలో అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడైతే మనకు పెద్దలు వేస్తేనే జనాలు ఉంటారు, ఎవరు వాళ్ళ పనులలో వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు, పిల్లల స్కూల్కి వాళ్ళ జాబ్కి వెళ్ళిపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అంకుల్, మీరు చిన్నప్పుడు మీరు ఎంతో కష్టపడి ఫార్మింగ్ చేసి పిల్లల్ని చదివించి ఇంత స్టేజ్కి తీసుకొచ్చారు కదా. సో ఇప్పుడు పిల్లలంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటాను కదా? అవునవును అవును. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ ఫార్మింగ్ చేశారు కదా, ఆ ఇబ్బందులు చూశారు, ఇక్కడ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఇక్కడ బాగా సెటిల్ అయ్యారు, మీకు ఏమి మీకు డిఫరెన్స్ ఏమిస్తుంది అంటే, అప్పుడు కాలంలో ఆ హార్డ్ వర్క్ అనేది మీకు మజా ఉందా ఇక్కడ? హార్డ్ వర్క్ అనేది మజా ఉంది, మనం చాలా తృప్తిగా సాటిస్ఫాక్షన్గా కూడా ఉన్నాం. వ్యవసాయం అనేది చాలా ప్రశాంతంగానే ఉండేది. రాను ఈ కూలీలు టైట్ అయ్యి అగ్రికల్చర్ బాగా కష్టం అవుతుంది చేయటం, అని చేత పిల్లలు ఎలా సెటిల్ అవుతుందని ఒక రకంగా మనకు హ్యాపీ హ్యాపీ. ఓకే ఓకే, సో మీరు పెద్దన ఫ్యూచర్లో మీ పిల్లలకి ఏమన్నా ఇండియాకి వచ్చి మీ ఫార్మింగ్ ల్యాండ్స్ని చూసే అవకాశం ఉందంటారా? వస్తే ఆనందం. డౌట్. నెక్స్ట్ మీకు టైంపాస్ ఇక్కడ ఎక్కువ ఎట్లా అంకుల్? ఇక్కడ చాలా మటుకు అమెరికాలో గెట్ టుగెదర్ పార్టీస్ ఉంటాయి కదా, మీరు బాగా వెళ్తారా? బాగానే వెళ్తాం, ఈ వీకెండ్స్ ఎప్పుడైనా. ఓకే ఓకే, మన మీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ రావడం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు అంతా? ఓకే, అంకుల్కి మెయిన్ గా ఇక్కడ డ్రింక్ కూడా బాగా అమెరికాలో తెలుసు కదా, బాగానే ఉంటుందని ఫీలింగ్ అన్నమాట. సో ఎప్పుడైనా సరే లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా, ఏ వయసులో ఏం చేయాలో అదే చేయాలంటారు అంకుల్ మెయిన్. సో అంకుల్,
మీరు ఇక్కడ మీ ఏజ్ వాళ్ళు కూడా ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీలు చేస్తారా లేకుంటే ఓన్లీ ఇక్కడ యూత్ తో కలిసి తింటారా? మా ఏజ్ వాళ్ళు తక్కువ, ఎక్కువ ఈ పిల్లలతోటే ఉన్నారు. సో మీ పిల్లలు సంతోషంగా ఉన్నారంటారా? ఇక్కడ బాగున్నారు. బాగున్నారు, ఓకే, ఫైన్ ఫైన్. మీ మనవాళ్ళు మనవరాలు ఇండియాకి వస్తే వాళ్ళు తెలుగు మాట్లాడతారా మాట్లాడరా? తెలుగు మాట్లాడతారు. మాట్లాడతారు, కానీ నేను అబ్జర్వ్ చేసినప్పుడు తెలుగులో ఎక్కువ మాట్లాడలేదు అంకుల్. అదే కొంచెం పర్వాలేదు, బాగానే పర్వాలేదు, బాగా మాట్లాడతారు. కానీ మీరు పిల్లల్ని ఫోర్స్ చేస్తున్నారు తెలుగు నేర్చుకోమని, పిల్లల్ని తెలుగు నేర్చుకోమని చెప్తున్నారా? చెప్తున్నారా, ఓకే. సో ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళ దగ్గరకు వస్తే కొంచెం తెలుగులో మాట్లాడడానికి ఇష్టపడతారు, మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. సో అంకుల్, నెక్స్ట్ మీరు వెదర్ ఎలా ఉంటుంది ఇక్కడ? వెదర్ వింటర్ అయితే చాలా బీభత్సంగా ఉంటుంది, దారుణంగానే ఉంటుంది, కష్టంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఉన్నారా వింటర్ లో? ఉన్నాం. ఉన్నారా? ఉన్నాం. చాలా ఇబ్బంది పడతాం. మన వల్ల కాదరా అనిపిస్తుంది. మన వల్ల ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళటం లేదు. సమ్మర్ అయితే వెరీ హ్యాపీ. ఇప్పుడు వచ్చేసి మనము ఒకసారి అంకుల్ ఫ్యామిలీ అక్కడ చెట్లు కొనేసారు కొంచెం ఫార్మింగ్ లాగా, ఇలాగ ఏమేసారు చూద్దాం. లెట్స్ గో. అంకుల్ వాళ్ళు కాలక్షేపం కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న ఫార్మింగ్ కూడా చేస్తారు, వాళ్ళ పిల్లలకి చెప్పి కొన్ని కొన్ని వేయించారు ఇక్కడ. సో ఇక్కడ స్ట్రాబెర్రీ ఉన్నాయి. ఏం అంకుల్ మీరు ఏమైనా? స్ట్రాబెర్రీ, బ్రోకలీ, మింట్, మింట్, టమాటా, టమాటా, బీరకాయ, ఆనపకాయ. ఓకే, వచ్చేసి టమాటాలన్నీ వేసారు ఇక్కడ మొత్తం. ఇక్కడ రెండు బెడ్స్ వేసి, బెడ్స్ అంటారు ఇక్కడ, ఆ రెండు బెడ్స్ వేసి ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు. ఎక్కువ టమాటాలు ఇక్కడ వేసారు ఇక్కడ. సో అంకుల్ మీకు మీ ఫార్మింగ్ ఇండియాలో ఎలాగైతే ఉందో అక్కడ మీ పిల్లలకు కొంచెం అలవాటు పడింది. అలవాటు పడింది ఏమంటే మళ్ళీ నిజంగా ఫార్మింగ్ చేయమని మాత్రం చేరు. అంతే, చూసారు కదా ఇక్కడ క్లైమేట్ అంతా ఎంత బాగుందో. సో ఈ క్లైమేట్ని చూస్తే చాలా మటుకు ఇక్కడ అమెరికాకి వచ్చి సెటిల్ కావాలా, అమెరికాలో పిల్లల దగ్గర కాసేపు ఉండాలనిపిస్తుంది. మే మంత్ కాబట్టి టెంపరేచర్స్ అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి బాగా చల్లగా బాగానే ఉంది. సో ఎవరైనా సరే చూస్తేనే వా ఇది చాలా బాగుంది, ఇక్కడ ఇలాంటి ప్లేస్లో ఉండాలి అని అనిపిస్తుంది ఎవరికైనా సరే. అందుకే పేరెంట్స్కి ఎక్కువగా సమ్మర్లో వచ్చేసి బాగుంటారు. సమ్మర్లో అయితే ఖచ్చితంగా చాలా మటుకు పేరెంట్స్ అందరూ సమ్మర్లో వస్తారు. మీ పిల్లలకి అంటే మీ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీరు వచ్చారాకి? వచ్చాము. వచ్చారు కదా. మెయిన్గా మీరు డెలివరీకి పిల్లలు పిలుస్తారు ఇక్కడ? పిలుస్తారు. ఓకే ఓకే. డెలివరీకి ఎక్కువ పిల్లలకి డెలివరీ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకి పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి కాబట్టి అంకుల్ లాంటి వాళ్ళు చాలామంది అమెరికాకి వస్తారన్నమాట. ప్రెగ్నెన్సీ అప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత చూసుకోవడానికి, తర్వాత వాళ్ళకి ఎప్పుడైనా అవసరం పడితే ఖచ్చితంగా పేరెంట్స్ అనేవాళ్ళు ఎప్పటికి వస్తారు. సో వాళ్ళ మనసు అంతా ఇక్కడే ఉంటుంది, కానీ వాళ్ళకైతే ఇండియాలో ఎక్కువ ఉండడం ఇష్టము, కానీ అప్పుడప్పుడు పిల్లల కోసం ఇక్కడ అమెరికా కూడా వస్తారన్నమాట. సో అంకుల్ ఏంటి కమ్యూట్ అంతా మీ టైం పాస్ అలా నడుస్తుంటారు ఇక్కడ? ఎట్లా అంకుల్ ఇలా కమ్యూట్లో ఎవరు ఉన్నారు ఇక్కడ? వీళ్ళంతా వీళ్ళంతా చైనీస్, అమెరికన్స్, తెలుగు. చైనీస్, అమెరికన్స్, తెలుగు. మన చైనీస్ వాళ్ళతో మరి ఎట్లా ఎప్పుడన్నా హాయ్ అంటారా? హాయ్ హాయ్ బాయ్ అంతే. అంతే హాయ్ బాయ్ అంతే మాట. ఓకే, మన తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉంటారు ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా బయటకు వస్తే హాయ్ బాగా మాట్లాడతారు? బాగా మాట్లాడతారు. ఓకే, ఎప్పుడైనా అంకుల్ వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ ఇట్లా కూర్చొని ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీలు ఇలాంటివి అన్నీ ఇక్కడ చేస్తారు. అక్కడ గ్రిల్ ఉంది, అక్కడ గ్రిల్ పట్టేస్తారు, ఇక్కడ కూర్చొని అలా సరదాగా అంకుల్ వాళ్ళు చూస్తుంటారు అన్నమాట. ఈ ప్లేస్ వచ్చి బ్యాక్ యార్డ్, ఇది బాగా నీట్గా ఉంది బ్యాక్ యార్డ్. ప్లేస్ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏముందమ్మా చూడలేని, అన్నీ చూస్తున్నాం. పిల్లలు ఇక్కడికి వచ్చారు కాబట్టి అమెరికా వచ్చి మనం ఈ ఫ్లైట్లో వచ్చి లేకపోతే మనం ఏదో ఎక్కడో ఆంధ్రాలో పల్లెటూరులో ఉండి ఫ్లైట్ ఎక్కడం ఇవన్నీ కూడా కష్టం. ఏదో పిల్లలు చదువుకుని ఇక్కడికి వచ్చారు కాబట్టి మనం ఫ్లైట్లో అమెరికా రాగలుగుతున్నాం. ఇవన్నీ బోల్డ్ రకరకాల నయాగరా అని ఇంకోటి అని ఇంకోటి అని చక్కగా చూడగలుగుతున్నాం. ఓకే, ఏదైనా ఇది మన పిల్లల వల్ల మనకు కలిగిన అదృష్టం అనే అనుకోవాలి. ఓకే ఓకే. సో మీరు పిల్లలకి మంచి చదువు ఇచ్చారు కాబట్టి పిల్లలు మీకు మంచి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. పిల్లలు చాలా మటుకు అన్ని కవర్ చేశారు ఇక్కడ, టైం పాస్ ఎలా అవుతుందని. ఈ వీడియో మెయిన్గా అంకుల్ అంటే పెద్దవాళ్ళు అమెరికాకి కానీ కెనడాకి కానీ వస్తే వాళ్ళకి టైం పాస్ అనేది ఎలా అవుతుంది ఈ వీడియో సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు అంకుల్తో వీడియోస్ తీసుకుంటాను. వాళ్ళంతా థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటే అంకుల్ మీరు ప్రతి ఒక్కరు చెప్పారు ఈ వీడియోని అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మటుకు అమెరికాకి ఎవరైనా రావాలనుకుంటుంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూడమని చెప్పండి. సబ్స్క్రైబ్ టు మీ కేడబమ్మ. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. సీ సూన్.